ఫిబ్రవరి 9 కన్ఫర్మా లేతే రీకన్సిడరేషన్ ఏమన్నా ఉంటుందా అండి, అంటే పెద్దలు ఎవరన్నా అడిగితే? ఇది పెద్దోళ్ళంత అడిగేంత రేంజే ఉంటుంది అంటే ఇండస్ట్రీలో ఇంతకుముందు సంక్రాంతి వచ్చినప్పుడు బట్ సోలో అనే పాయింట్ తీసుకున్నారు. డెఫినెట్గా అలాంటి ఇబ్బంది ఏదన్నా ఉన్నా వెళ్ళి మాట్లాడతాడు తను, నో ప్రాబ్లం. అంటే ఎవరికి ఇబ్బంది పడేట్టు ఏమి ఉండదు నాకు తెలిసి, నాకు తెలిసి అది. మారుతి గారు, అయితే రాజమౌళి గారి తర్వాత ఇంత టఫ్ టు యాక్సెసిబుల్ మీరే అని ఒక టాక్ ఉంది, అందుకనే మీరు దొరికారు కాబట్టి అడగాల్సి వస్తుంది. సో రాజా సాబ్ రిలీజ్ డేట్ ఎప్పుడు, నెక్స్ట్ బిగ్ అప్డేట్ ఎప్పుడు ఇవ్వబోతుంది? అసలు అందరికంటే ఈజీ యాక్సెస్ నేనే, నా ఆఫీసు ఇది. అలా ఏం లేదండి, మన చేతుల్లో ఏం లేదు, అది వచ్చినప్పుడు వస్తుంది. అంటే క్రియేటివ్ ప్రొడ్యూసర్ గారు తెలుసా సార్ దాని గురించి? అసలు ఇప్పుడు ఎక్కువ ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం అన్న ఇది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చే డేటే వస్తుంది, అబ్బాయి ఈ డేట్ వేస్తే బాగుంటుంది, ఈ డేట్ మీరు ఏ డేట్ చూడాలనుకుంటే బాగుంటుందో ఆ డేట్కి వస్తుంది. ఆప్షన్స్ అని చెప్తారా సార్? అయితే చాలామంది ఈవెన్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా వాంట్స్ టు నో వైఆర్ యూ కీపింగ్ దట్ ఫిల్మ్ సో లో ప్రొఫైల్, అంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ మీ నుంచి కానీ జస్ట్ ఒక సింగిల్ పోస్టర్ తప్ప నో సింగిల్ అప్డేట్. ఏదో మేము రాసుకోవటం సినిమా ఎలా ఉందో మీరైతే చెప్పట్లా. కాదండి, అంటే ఈ సినిమా గురించి కంటే ఆయన వచ్చే సినిమాలు ఇంకా ముందు ఒక సినిమా ఉంది పెద్ద సినిమా, ఆ సినిమా యాక్చువల్గా దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి, ఎందుకంటే అది అందరూ చూడాలి. దాని తర్వాత ఎట్లాగో మాది ఉంటుంది, వచ్చినప్పుడు చూద్దాం డెఫినెట్గా. థ్యాంక్ యూ, గుడ్ లక్ సార్. ఆర్డర్లో వస్తాయి కదా ఏదైనా, మొన్నటి సలార్ ఉంది, సలార్ తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ కేరళకి. సో ఆ తర్వాత మన ఆయన విజృంభిస్తారు.